హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కాంబినేషన్లో మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనిని తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి నూనె వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసి ఒకసారి కలిపి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అర నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత బీరకాయలను పావు కేజీ తీసుకుని పై తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మూడు టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఎక్స్ట్రా అనేది ఏమాత్రం ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ టమాటో మరియు బీరకాయ ముక్కలు అనేది కడిగి వేసుకుంటాం కదా వాటితోటే మనకు ఈ కూర అనేది చక్కగా ఉడుకుతుంది చూడండి టమాటో కూడా ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల మెత్తబడ్డది ఆ తర్వాత బీరకాయ కూడా మొత్తం మనకు ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు శనగపప్పుని ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి చూడండి పలుకు పలుకుగా కాకుండా పూర్తిగా ఉడికించుకొని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడి చేసింది వేసుకోవాలి ముఖ్యంగా ఈ జీలకర్ర పొడి అనేది వేయటం వల్ల ఈ కర్రీకి మంచి రుచి అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పప్పు ఒకటి మనం ఇక్కడ ఉడికించి పెట్టుకుంటే కేవలం ఐదు ఆరు నిమిషాలలో ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ మనకు తయారవుతుంది చూడండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ తయారవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయగలరు